పేలూరి సాంబశివరావు, ఈయనకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. 3 సార్లు పరుచూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈయన ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. గతంలో జగన్ సునామీలో కూడా 23 స్థానాలకు టీడీపీ పరిమితమైన సందర్భంలో ఆ 23లో గెలిచిన వ్యక్తి పరుచూరి సాంబశివరావు. సో ఇలాంటి వ్యక్తి అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం కొంత మైనస్, ఎందుకంటే ఆ కమ్మ ఈక్వేషన్లో ఎంతమందికి మంత్రి పదవులు వస్తాయనేది చెప్పలేము. దాదాపు ఇప్పటికే 3 పార్టీల నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి 34 మంది పోటీ చేస్తే 34 మంది విజయం సాధించారు, అంటే 100% విజయం సాధించారు. సో అందరూ కూడా మంత్రి పదవులు ఆశిస్తారు. కానీ సో ఇప్పుడు పరుచూరు నుంచి గెలిచిన, అంటే ప్రకాశం జిల్లా నుంచి గెలిచిన వ్యక్తిగా సాంబశివరావు కూడా సీనియర్ కావటం వల్ల నాకు కూడా మంత్రి పదవి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. చంద్రబాబు నిజంగా ఇవ్వగలుగుతారా లేదా అన్నది అక్కడ ఉన్న ఈక్వేషన్స్ బట్టి అయితే చెప్పలేం. కానీ ఆ అర్హత ఉన్న వ్యక్తి వైసీపీ గాలిలో కూడా గెలిచారు. కేసులకు భయపడకుండా పార్టీకి విధేయంగా ఉన్నారు. ఆయన ఆస్తుల మీద కూడా దాడి జరిగింది, ఆయన వ్యాపారాల మీద దాడి జరిగింది. ఆయన అనేక సార్లు ఇబ్బందులకు గురి చేశారు, అరెస్టులు చేశారు, పార్టీ కేడర్ను చిన్నాభిన్నం చేసే ప్రయత్నాలు చేసినా కూడా అన్నింటినీ తట్టుకుని నిలబడి పరుశు సాంబశివరావు మరోసారి అక్కడ సైకిల్ జెండాని, పసుపు జెండాని ఎగరవేశారు. కాబట్టి ఆయన మీద పార్టీ అధిష్టానం దగ్గర చాలా మంచి మార్కులు ఉన్నాయి. నెక్స్ట్ బొట్టుపాటి రవికుమార్, ఆయన కూడా పెద్ద ట్రాక్ రికార్డ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యేగా, మొదటిసారి కాంగ్రెస్ నుంచి, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి 2014లో టీడీపీలోకి వచ్చారు. అప్పుడు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 23 మంది ఎమ్మెల్యేలు గొట్టుపాటి రవి కూడా ఒకరు. అందువల్ల ఆ పార్టీలో మన పార్టీ తరఫున గెలిచి ఆ పార్టీలోకి వెళ్తారు అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైసీపీ ప్రభుత్వం ఆయన చాలా ఇబ్బందులకు గురి చేసింది. పర్టికులర్గా అద్దంకి నియోజకవర్గంలో ఆయనకున్న గ్రానైట్ క్వారీస్ ఏవైతే ఉంటాయో క్వారీస్ అన్నింటినీ కూడా మూయించేశారు. కొన్ని 1 కోట్ల రూపాయల వ్యాపారాన్ని దెబ్బతీశారు. 1500 కోట్ల రూపాయల పెనాల్టీ విధించారు ఆయనకు సంబంధించిన క్వారీలు. ఒక సంచలనం అది. ఒక గ్రానైట్ వ్యాపారి మీద 1500 కోట్లకు పైగా పెనాల్టీ విధించి ఆ క్వారీలు మూయించేసి ఆర్థికంగా ఆయన ఎన్నో దెబ్బకొట్టారు. ఆ తర్వాత పార్టీలోకి చేరాలని ఒత్తిడి తెచ్చారు. అయినా కూడా వదలకుండా నమ్మిన మాటకి కట్టుబడి ఉండి అదే తెలుగుదేశం పార్టీలోనే కొనసాగి ఆ జెండాను మోస్తూ పార్టీ కార్యకర్తలు అండగా నిలుస్తూ ఎన్ని దాడులు చేసినా కూడా తట్టుకుని నిలబడుతూ అరెస్టులు చేసినా కేసులు పెట్టినా కూడా తలగొక్కకుండా అద్దంకి నియోజకవర్గంలో పార్టీని కాపాడి మరోసారి భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి కావటం వల్ల ఆయనకు కమ్మ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి వస్తుందన్న డిస్కషన్ అయితే కొంత నడుస్తుంది. నెక్స్ట్ డోలా బాల వీరాంజనేయ స్వామి కొండిపి నియోజకవర్గం, ప్రకాశం జిల్లాలో అత్యంత స్ట్రాంగ్ లీడర్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అత్యంత కీలకమైన నేత. వైఎస్ జగన్ సునామీలో 2019 ఎన్నికల్లో గెలిచిన 23 మందిలో వీరాంజనేయ స్వామి కూడా ఒకరు. అసెంబ్లీలో పార్టీ వాయిస్ని గట్టిగా వినిపించిన వ్యక్తి వీరాంజనేయ స్వామి. అసెంబ్లీలో ఆయన మీద దాడి జరిగింది. వైసీపీ నేతలు స్వయంగా స్పీకర్ ముందు ప్రొటెస్ట్ చేస్తున్న స్వామి పైన దాడి కూడా చేశారు. సో అంతటి వేవ్లో కూడా ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ జెండాను మోశారు, ఎన్నో కేసులను ఫేస్ చేశారు, ఆర్థికంగా నష్టపోయారు, పార్టీ కేడర్కు ముందుండి నిలబెట్టారు, ఎన్నో ఒత్తిళ్లు చేసినా కూడా పార్టీ మారకుండా అలాగే నిలబడి మళ్ళీ పోటీ చేసి అక్కడి నుంచి గెలిచారు. కాబట్టి ఎస్సీ సమాజిక వర్గం నుంచి ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే వ్యక్తి స్వామి. మిగిలిన వాళ్ళ విషయంలో కాస్త కూస్తో డౌట్గా చెప్పొచ్చు, కానీ స్వామి విషయంలో అయితే గ్యారంటీ. ఎందుకంటే పార్టీ అధిష్టానం అన్నదండలోనే చంద్రబాబు నాయుడు దగ్గర చాలా మంచి నేమ్ ఉంది ఆయనకి. పార్టీ కేడర్లో కూడా, పార్టీ నాయకులందరిలో కూడా మంచి పేరుంది స్వామికి. సో ఈసారి ఖచ్చితంగా ఆయన క్యాబినెట్లో ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి నియోజకవర్గం నుంచి 2వసారి ఎమ్మెల్యేగా గెలిచారు, అదే ప్రకాశం జిల్లా నుంచి. సో ఈ కాంపిటీషన్లో ఎంతవరకు కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డికి మంత్రి పదవి ఇస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో అయితే ఓటమి పాలయ్యారు. సో ఈసారి ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ నుంచి మంచి మెజార్టీతో గెలిచారు. ప్రకాశం జిల్లాలో ఆయన జెండా ఎగరేశారు. సో ఈ నేపథ్యంలో ఆ ప్రకాశం జిల్లాలో బలమైన నేత, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి చాలామంది ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి సో ఆ ప్రకాశం జిల్లా ఈక్వేషన్స్లో మంత్రి పదవి వస్తుందా లేదా అన్నది చెప్పలేము. బట్ ప్రాబబుల్స్లో రేసులో అయితే ఉగ్ర నరసింహారెడ్డి ఉన్నారని చెప్పొచ్చు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.